नमस्ते शिवाबी न्यूज़ की स्वागतम ना पेरेश्वम मुंदगा हेडलाइंस गूडूर डिविजन भारीगा नामिनेशन्लु अभ्यंतरालकु गडुवुंदनी विवरालु वेल्लडिंचिन सब कलेक्टर गोपालकृष्ण प्रशांत वातावरण में नामपत्र दाखिल चेयाली मनुबोल मंडल में नामिनेशन केन्द्र तनिखी चेसिना डीएसपी राजगोपाल रेड्डी रोटरी चयूत अभिनंदनीय डीएनआर कम्युनिटी हाल ऑडिटोरियम में वेस्ट क्लब आध्वर्यम में जगह कार्यक्रम में पागोनी सरकुल अंदेसा एमएलए वरप्रसाद राव पंचायती अभिवृद्धि सैदापुर मंडलम राजुला एरुगुंटपालम एकग्रीव पंचायती सर्पंच अभ्यर्थिनी गुंटमडुगु गीतांजलि वेल्लडी गोडूर डिविजन लो नामिनेशन्ल गट्टं मुगिसिंदी मूडु रोजुल पाटु जरिगिन नामपत्राल समर्पण कार्यक्रम में एलांटि अवांछनीय संघटनलु चोटु चेसुकोलेदु रेवेन्यू पोलीस शाखल अधिकारुलु प्रत्येक चर्यलु तीसुकुन्नारु डिविजन लोनि 9 मंडलाल्लो 1130 మంది సర్పంచ్ స్థానాలకు నామపత్రాలు అందజేశారు అలాగే 5192 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు వేయడంతో ఆ ప్రక్రియ ముగిసింది గోడూరు డివిజన్లో 3 రోజుల పాటు జరిగిన నామినేషన్ల పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది డివిజన్ పరిధిలో 9 మండలాలు ఉన్నాయి అన్ని మండలాల్లో కలిపి 214 పంచాయతీలు ఉండగా 1130 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు నామపత్రాలు అందజేశారు వీరిలో వైకాపా టీడీపీ ఇతర పార్టీలు బలపర్చిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా ఉన్నారు అలాగే డివిజన్లో 1924 వార్డులు ఉండగా 5192 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు సర్పంచ్ వార్డు సభ్యుల నామపత్రాలు పరిశీలిస్తే 6322 మంది పోటీలో ఉన్నారు గోడూరు మండలంలో 19 పంచాయతీలకు 106 మంది సర్పంచి 539 వార్డు సభ్యులకు నామపత్రాలు అందజేశారు అలాగే సైదాపురం మండలంలో 31 పంచాయతీలకు 155 మంది సర్పంచి బరిలో 781 మంది వార్డుల బరిలో నిలిచారు చిల్లకూరు మండలాన్ని పరిశీలిస్తే 30 పంచాయతీలకు గాను 135 మంది సర్పంచి స్థానాలకు నామపత్రాలు అందజేశారు అలాగే 272 వార్డులకు 730 మంది నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్లు ఎక్కువైతే వచ్చాయి కానీ వీరిలో కొంత ఎంతమంది నిలబడతారో వేచి చూడాల్సి ఉంది బుజ్జగింపులు ప్రలోభాలు కారణంగా నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఎంతమంది పోటీలో ఉంటారన్నది తెలియాల్సి ఉంది నామినేషన్లు ముగియడంతో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ నామపత్రాల వివరాలను వెల్లడించారు అందరికి నమస్కారం అండి పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి గోడూరు డివిజన్ లో నిన్న సాయంకాలం 5 వరకు మరి నామినేషన్ ప్రక్రియ మొత్తం 62 కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా ముగియడం జరిగింది దీనికి సంబంధించి మన గూడూరు డివిజన్ లో మొత్తం 214 పంచాయతీలు అలాగే 1924 వార్డులు ఉన్నాయి దీనికి సంబంధించి మనకి చివరి రోజైన నిన్నటి వరకు నిన్న సాయంకాలం 5 గంటల వరకు మనకి అంది నామినేషన్లు చూసుకున్నట్లయితే సర్పంచ్ కోసం సర్పంచ్ దీని కోసం మనకి మొత్తం నామినేషన్లు ఇప్పటివరకు మనకి 1130 నామినేషన్లు సర్పంచ్ పదవి కోసం సమర్పించడం జరిగింది అభ్యర్థులు అట్లాగే వార్డు మెంబర్ కోసం ఇప్పటివరకు 5192 నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి సింగిల్ నామినేషన్స్ 7 నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది సర్పంచ్ కోసం అట్లాగే వార్డ్ మెంబర్స్ చూసినట్లయితే 254 సింగిల్ నామినేషన్స్ ఫైల్ అయ్యాయి సో మరి ఈ రోజు స్క్రూటిని కార్యక్రమం ఎక్కడైతే మనం 62 సెంటర్లు నామినేషన్ కలెక్షన్ సెంటర్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ స్క్రూటిని కార్యక్రమం జరుగుతుంది స్క్రూటిని అయిన తర్వాత రిజెక్షన్ ఆఫ్ నామినేషన్స్ మీద రేపు అప్పీలేట్ అథారిటీ అంటే ఈ ఆఫీస్లో సబ్ కలెక్టర్ గారి దగ్గర వాళ్ళందరూ కూడా అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు మనుబోలు మండలంలోని 8 కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు అనంతరం పీడూరులో మాట్లాడారు
మనుబోలు మండలంలోని 8 నామినేషన్ కేంద్రాలను డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీడూరు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్లు వేసే అభ్యర్థులు నిబంధనలను పాటించాలన్నారు. ర్యాలీలు, బాణసంచా పేల్చడం వంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ముందు పోలీస్ అనుమతి తీసుకోవాలని వివరించారు. ఈరోజు భాగంగా మనకు మనుబోలు మండలంలో 8 నామినేషన్ సెంటర్లు ఉన్నాయి. మనుబోలు అయితే ఒకటే గ్రామ పంచాయతీకి నామినేషన్ సెంటర్గా గుర్తించడం జరిగింది. చాలా చోట్ల 2 నుంచి 3-4 వరకు కూడా ఉన్నాయి. ఇది కొంచెము మేము మనుబోలు మండలాన్ని కొంచెం హైపర్ సెన్సిటివ్గా తీసుకుంటున్నాము. బలగాలన్నీ కూడా మేము మోహరిస్తాము. రేపు కూడా నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నామినేషన్ ప్రక్రియకు మేము మనుబోలు ప్రజలకు కోరేది ఏమంటే, ముఖ్యంగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు కానీ వాళ్ళ వెనక ఉన్న రాజకీయ నాయకులకు కానీ పార్టీ లీడర్లకు కానీ మేము చేసే విన్నపం ఒకటే, 100 మీటర్స్ లైన్లో మీరు ఎవరు కూడా వచ్చేదానికి ఉండదు. అట్లే మీ గ్రామాల నుంచి నామినేషన్ లిస్టులు వస్తుందకు వచ్చేటప్పుడు మీరు ప్రొఫెషన్గా బాండు మేళాలు మేళతాళాలతో టపాసులతో చేసేదానికి లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ కింద ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు. ఆర్డీఓ గారు 144 సెక్షన్ కింద ఇచ్చి ఉన్నారు. ముఖ్యంగా ప్రొసెషన్స్కు ర్యాలీస్కు నా పర్మిషన్ ఉండాలి, ఏ గ్రామంలో జరిగినా ఎంత దూరంలో జరిగినా. అది మీరు వైలేట్ చేస్తే మా దగ్గర వీడియో ఆధారాలు ఉంటే మీ మీద కేసు కట్టడం జరుగుతుంది. రెండవది, ఈ 100 మీటర్స్ రేడియస్లో ఖచ్చితంగా 1+2 అంటే క్యాండిడేటు వాళ్ళిద్దరు ప్రపోజల్స్ మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇల్లు విల్లు ఉన్నవాళ్ళు, ఇది నా ఇల్లు, మీరు నామినేషన్ సెంటర్ ఇక్కడ ఉంది, నా 15 మీటర్ల దూరం ఉంది, నా అనుచరులు ఉంటారని 100 మందిని పెట్టుకుంటారంటే అది కాదు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కృష్ణవేనమ్మ, విఆర్ఓ సీనమ్మ, మహిళా సంరక్షణ కార్యదర్శులు పవిత్ర, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. పేదలకు ప్రతి నెల క్లబ్ ఆధ్వర్యంలో చేయూత అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు కొనియాడారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని పేదలకు సరుకులు అందజేశారు. పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రోటరీ చేయూత కార్యక్రమానికి ఎమ్మెల్యే వరప్రసాద్ రావు హాజరయ్యారు. పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. దాతగా నగర్ల మల్లికార్జున యాదవ్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ రోటరీ చేయూత మంచి కార్యక్రమమని తెలిపారు. కరోనా సమయంలో కూడా క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని కొనియాడారు. ఎన్నో ఆపదల్లో కూడా వారు ముందుకు వచ్చి దేశమంతా కూడా వారు సేవ చేసింది అందరికీ తెలిసిన విషయమే. ఊడూరు కూడా చాలాసార్లు వారు నన్ను తీసుకెళ్ళడం జరిగింది, గ్రామాలకు తీసుకెళ్ళడం జరిగింది, ఎన్నో సేవలు చేశారు. ఉదాహరణకు వారు చెప్పుకుంటూ వెళ్తుంటే వారు మెడికల్ క్యాంప్ పెట్టించడం కానీ, లేదా గోపాలన్న గారు చెప్పినట్టుగా 10,000 మందికి ఉచితంగా ఐ సర్జరీ చేయడం కానివ్వండి, ఐ కేర్ యూనిట్ అడాప్ట్ చేయడం కానివ్వండి, బెంచీలు ఇవ్వడం కానివ్వండి, ఎన్నో సేవ చేసుకుంటూ వస్తున్నారు. అధ్యక్షులు గారు వారి సమయంలో ఏదో ఒకటి ప్రజలకు జ్ఞాపకం ఉండేటట్టు కూడా రాజు శ్రీనివాస్ గారు చేయాలనే ఉద్దేశంతో వారు చేయూతను పెట్టారు. ఆ చేయూత రోటరీ చేయూత, అందులో ఏమిటంటే వాళ్ళు సభ్యులందరూ కలిసి ఇలా కనీసం 15 మందికి 10 కేజీలు బియ్యం చొప్పున ఉచితంగా ఇవ్వడం, దాంతోపాటు నెలకి అవసరమున్న సరుకులన్నీ కూడా ఇచ్చేటట్టు, నిత్యావసర సరుకులు కూడా ఇస్తున్నది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మరికొందరు మాట్లాడారు. రోటరీ క్లబ్ ఇంతకు ముందు అందరికి తెలిసిన విషయమే, ఏదైనా నేచురల్ కాలంలో వచ్చినప్పుడు ముందు ఉండేది మా సంస్థ. అలాగే ఏదైనా ఇంతకుముందు రోజుల్లో గవర్నమెంట్ చేసే ప్రోగ్రాంలన్నీ కూడా ఏంటంటే స్కూల్స్ని దత్తత తీసుకొని వాటికి పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ బ్యాగ్స్ అయితే, యూనిఫామ్స్ అయితే, షూస్ అయితే అన్నీ సప్లై చేసేవాళ్ళని, అలాగే ఈ ఆరోగ్య రీత్యా కూడా మేము ఎన్నో క్యాంపులు ఏర్పాటు చేసి చాలామంది కూడా బాగా చేయించిన దాఖలాలు ఉన్నాయి. అలాగే కంటి వైద్యులు కంటి పరీక్షలు కూడా చేయించి మేము కంటి ఆపరేషన్లు కూడా చేయించిన దాఖలాలు ఇంతమందని, ఇవన్నీ రోటరీ ద్వారా ఇంతమంది గతంలో చేసేవాళ్ళని, పల్స్ పోలియో రోటరీ చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు వాళ్ళు పోటీలు పడి ఇవన్నీ చేస్తున్నందువల్ల రోటరీకి ప్రోగ్రామ్ చేయడం చాలా తగ్గిపోయిన ఈ రోజుల్లో మేము ఏ కొత్త ప్రోగ్రాంలు ఎత్తుకున్న టైంలో మాకు కొన్ని కారణాల వల్ల, అనేక కారణాల వల్ల ఇలాంటి పేదవాళ్ళకి ఇలాంటి ముసలి వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళ పెన్షన్లు కానీ బియ్యం కానీ రాని కారణాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇప్పుడు ప్రతి నెల ఒక మనిషికి 10 కిలోల బియ్యం, ఒక నెలకు సరిపడే ప్రొవిజన్స్, అదే పల సరుకులు వాళ్ళకి ప్రతి నెల మేము నిర్విఘ్నంగా అందిస్తూ ఉన్నాం. రోటరీ క్లబ్ చేయొచ్చు. రోటరీ క్లబ్ కూడా వెస్ట్కి ఒక మంచి చరిత్ర ఉంది.
ఎక్కడైనా కూడా ఎవరైనా పేదవాడు ఎక్కడైనా కూడా ఆపదలు ఉంటే వాళ్ళకి అందరికంటే ముందు చేయించేది రోటరీ క్లబ్ బోర్డు సభ్యుల వారికి చిన్న ఇన్ఫర్మేట్ చేస్తున్నాం. గతంలో సార్ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో రోటరీ ఐ కేర్ యూనిట్ని అడాప్ట్ చేసుకున్నాం, అడాప్టెడ్ గవర్నమెంట్ సైడ్ నుంచి. మాకు 3 times 3 years బెస్ట్ అవార్డు వచ్చింది అన్నమాట ఆఫ్థాల్మిక్ యూనిట్ విత్ ఈ ఎన్జిఓస్ నడిపిందాన్ని. దాదాపు 10,000 కాంట్రాక్ట్ ఐఓఎల్ ఆపరేషన్ చేశాం. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాలరెడ్డి, క్లబ్ అధ్యక్షుడు తాళ్ళూరు శ్రీనివాసులు, ప్రతినిధులు భుజగేంద్రరావు, రామ్మోహన్ రావు, వేణుగోపాల్, వాసుగౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాస్, సూర్య, సుబ్రహ్మణ్యం, ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు. పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎంపికైన గుంటమడకు గీతాంజలి తెలిపారు. సైదాపురం మండలంలోని రాజుల ఎరుగుంటపాలెం పంచాయతీ ఏకగ్రీవం కావడంతో అక్కడి నాయకులు మాట్లాడారు. సైదాపురం మండలంలోని రాజుల ఎరుగుంటపాలెం పంచాయతీ ఏకగ్రీవమైంది. అక్కడి సర్పంచ్ స్థానానికి ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఒకే ఒక నామినేషన్ దాఖలు చేసిన గుంటమడుగు గీతాంజలి ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా సర్పంచ్ పదవి వరించిన గుంటమడుగు గీతాంజలి మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పంచాయతీ అభివృద్ధికి నిధులు వెచ్చిస్తామని ఆమె వివరించారు. ఈసారి నేను కూడా ఎన్నుకున్నారు ఏకగ్రీవము. మేము మంచి పనులన్నీ చేసాము, హాస్పిటల్ కట్టించాము, సీసీ రోడ్లు వేసి వేపించాము, వాటర్ ట్యాంక్ కట్టించాము, బిల్డింగ్ అంతా డెవలప్ అంతా చేసాము. ఇంకా రాబోయే రోజుల్లో జగనన్న హయాంలో ఇంకా మంచిగా చేస్తాము. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. దాదాపుగా 4 రకాల నుంచి మా ఊరు ఏకగ్రీవం ఉంది. అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని పెద్దవాళ్ళందరితో మాట్లాడి చర్చించి అన్ని పార్టీలతో కలిసి మేమంతా కూడా ఏకగ్రీవంగా అనుకుంటున్నాం. అన్ని కులాలు మతాలు లేకుండా కానీ అందరం కలిసి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ఊరు కూడా డెవలప్ అవుతుంది. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ప్రస్తుతానికి 57 లక్షల రూపాయలు మా గ్రామానికి తీసి పెట్టుకుంది. మా మేమందరం కలిసికట్టుగా హాస్పిటల్ కట్టుకున్నాం, వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, రోడ్లు వేసుకున్నాము. ఇంకా రాబో రోజుల్లో కూడా అభివృద్ధి బాగా చేయాలని చెప్పని ఎమ్మెల్యే సహాయ సహకారాలు తాను రామారెడ్డి సహాయంతో చేస్తాం. గత 20 సంవత్సరాల నుంచి మా నాయకుడు, యూత్ నాయకుడు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అందరం పనిచేసి ఏకగ్రీవంగా 4 సార్లు ఆయనకి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. మా నాయకుడు ఇక్కడ కాదు, ఇంకా జిల్లా లెవెల్లో మండల స్థాయిలో ఇంకా ఎదగాలని కోరుకుంటూ మేము పూర్తి సహకారాలంతా ఆయనకు అందిస్తూ మాకు ఏ కోరిక కావాలన్న నిమిషాల్లో చేస్తున్నాడు కాబట్టి మాకు మేము బతికిన రోజులు ఆయన ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తాము. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు శ్రీనివాసులు, రాజు, పుల్లంరాజు, నరసింహులు, రాజు, రత్నమ్మ, సుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల ఖర్చు తదితర అంశాలపై అవగాహన కల్పించామని జిల్లా నోడల్ అధికారి మహమ్మద్ రఫీ తెలిపారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో కూడూరు నాయుడుపేట డివిజన్ల అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో గూడూరు నాయుడుపేట డివిజన్ల అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఎన్నికల నిర్వహణ కోసం ఖర్చుపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా నోడల్ అధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. వీటిపై అధికారులకు అవగాహన కల్పించామని ఆయన వివరించారు. వాళ్ళ అకౌంట్ ఉంటాయో ఎలా బుక్ చేయాలా, తర్వాత వచ్చేసి నీళ్ళు ఎక్స్పెండిచర్ బుక్ చేసేటప్పుడు మనము ఏం చేయాలా ఏం చేయకూడదు అనే విషయాల గురించి ఇక్కడ మేము డిస్ట్రిక్ట్ లెవెల్ మండల అధికారులు మా టీ కృష్ణారెడ్డి గారు, తర్వాత శివకుమార్ గారు, తర్వాత వచ్చేసి సుజేంద్ర గారు మేము ముందరం కలిసి వచ్చామండి. తర్వాత వచ్చేసి ఇక్కడ డివిజన్ లెవెల్లో నాయుడుపేటకి చలంరాజు గారు ఏఓ, తర్వాత వచ్చేసి గూడూరు డివిజన్ వచ్చేసి రాజలక్ష్మి గారు, వాళ్ళు వచ్చి డివిజన్ మండల ఆఫీసర్గా నియమించబడింది దీనికోసం అని చెప్పేసి. సో ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కోసం వాటి మార్పిడి కోసము ఈ సమావేశంలో డివిజన్ల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో నామపత్రాల పరిశీలనలో అధికారులు తలమునకలయ్యారు. గూడూరు మండలంలోని విందూరు, కొండాగుంట,
నెర్నూరు కేంద్రాల్లో నామపత్రాల పరిశీలన అధికారులు చేపట్టారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గూడూరు మండలంలోని విందూరు, కొండాగుంట, నెర్నూరు తదితర కేంద్రాల్లో అధికారులు నామపత్రాలను పరిశీలించారు. కొండాగుంట కేంద్రంలో వేసిన నామపత్రంపై టీడీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తి పోటీలో ఉండడం సరికాదని పరిశీలించాలని, పాపయ్య అనే సర్పంచ్ అభ్యర్థి అధికారులను వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య తదితరులు మాట్లాడారు. ఈరోజు స్పూట్నిక్ మంగళపూరు, కొండాగుంట, పార్చెల్ల, వెడిచెర్ల గ్రామాలకు సంబంధించి కొండాగుంటలో స్పూట్నిక్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంగళపూరు నుంచి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. అయితే మంగళపూరులో ఉన్నటువంటి అభ్యర్థుల విషయంలో మాకు కొన్ని అభ్యంతరాలని ఆర్వో గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదగాలి వసంత్ కుమార్ రెడ్డి, సన్ ఆఫ్ సుబ్బరాఘవ రెడ్డి, ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్ 402. ఈయనకి చిల్లకూరు వేణుగోపాల్ రెడ్డి, సన్ ఆఫ్ ఎంకురెడ్డి, ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్ 410 ప్రపోజర్గా ఉండడం జరిగింది. అయితే ఎవరైతే ఈదగాలి వసంత్ రెడ్డికి ప్రపోజర్గా ఉన్నటువంటి చిల్లకూరు వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడో అదే చిల్లకూరు వేణుగోపాల్ రెడ్డి మళ్ళా నామినేషన్ వేయడం జరిగింది. ఒక సర్పంచ్ అభ్యర్థికి ఇంకొక ప్రపోజరు పెట్టిన తర్వాత తిరిగి మళ్ళా అతను అభ్యర్థిగా పోటీ చేయకూడదు. ఒకవేళ పోటీ చేస్తే ఎవరైతే ప్రపోజర్ పెట్టించుకున్న వ్యక్తి ఉన్నాడో వసంత కుమారు, అదేవిధంగా చిల్లకూరు వేణుగోపాల్ రెడ్డి ఇద్దరూ ఇనెలిజిబుల్ అవుతారని చెప్పని ఆర్వో గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. నామినేషన్ల కేంద్రాలను సిద్ధం చేశామని, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని తహసీల్దార్ నాగరాజు సూచించారు. మణుబోలు మండలంలోని వీరంపల్లి సచివాలయాన్ని తహసీల్దార్ నాగరాజు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని కేంద్రాలను తనిఖీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మనకు స్థానిక ఎన్నికలకు సంబంధించి రేపు నుంచి పూర్తి విడత నామినేషన్స్ స్వీకరించబడుతున్నాయి. దాని సందర్భంగా ఈరోజు మనుబోల మండలంలో నామినేషన్ వేయబడుతున్న సెంటర్స్ అన్ని కూడా విజిట్ చేస్తున్నాము. ఆ సెంటర్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే అన్ని రేపటికి చేసుకోవాల్సిన సందర్భంగా అన్ని వసతులు ఇప్పుడు మేము సక్రమంగా చూసుకుంటున్నాము. హెల్ప్ డెస్క్ అదేవిధంగా ఇక షాలు అంటే మనకు నామినేషన్ వేయడానికి వచ్చే వాళ్ళకి కూర్చున్న దానికి చేసి కూడా అరేంజ్ చేసుకుని మన పంచాయతీ కార్యదర్శులకు అదేవిధంగా అడిజిలేషన్స్కి వాళ్ళందరూ కూడా గైడ్లైన్స్ నిన్న ఇచ్చున్నాము. అన్నింటినీ కూడా ఈరోజు ఉన్న 8 సెంటర్స్ని విజిట్ చేస్తున్నాము. కాబట్టి ముందుగా ఎవరికి ఇబ్బంది లేకుండా మనుబోలు మండలంలో నామినేషన్కి అందరూ కూడా స్వతంత్రంగా వచ్చి వేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏడాది పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు అద్దె చెల్లించేందుకు వచ్చిన దాత చంద్రశేఖర్ రెడ్డి చేయూత అభినందనీయమని వైద్యాధికారిని డాక్టర్ బ్రిజిత కొనియాడారు. చిలకూరులోని పిహెచ్సిలో నావూరు ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తండ్రి రాధాకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డిలను వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆసుపత్రిని గ్రామంలోని అద్దె భవనంలోకి మార్చారు. ఏడాది పాటు అద్దె చెల్లించేందుకు నావూరు ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ముందుకు వచ్చారు. దీంతో అధ్యక్షుడి తండ్రి రాధాకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డిలను వైద్యాధికారి డాక్టర్ బ్రిజిత, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రిజిత మాట్లాడుతూ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం పూర్తయ్యేందుకు ఏడాది సమయం పడుతుందని, ఈలోపు అద్దె భవనంలో నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నామన్నారు. ఏడాదికి చెల్లించే అద్దెను చంద్రశేఖర్ రెడ్డి ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. ఇంకా నేను వచ్చిన మాదిలో చెప్పాను, మేడం మా పరిస్థితి ఇది, నాకు బిల్డింగ్ లేదు, ఎట్లా చేయాలంటే నువ్వు ఎవరితేనో మాట్లాడి ఒప్పించుకో అనింది. సరే నా తరఫున ఎవరు నాకు రావరు, ఎందుకంటే నాకు ఎవరు రాజకీయ నాయకులు తెలియదు, ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇక్కడ, మనం ఎంతవరకు అంటే పేషెంట్ వరకే నాకు పరిచయం. అందుకని ఇంకా సార్ మాట్లాడే విధానాన్ని చూసి ఈయన చాలా చక్కగా పద్ధతిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన అన్న నాకేమైనా హెల్ప్ చేస్తారా, ఎవరి చేతను ఒప్పిస్తారా నాకు బిల్డింగ్ అనే ఉద్దేశంతో నేను సార్తో ఫోన్లో మాట్లాడాను. సార్తో ఫోన్లో మాట్లాడితే సరే అమ్మా నేను చూస్తా, నీకు ఇబ్బంది లేదు, ఒకే ఒక మాట నేను అడిగింది, ఒకే ఒక మాట నాకు మీ దగ్గర నుంచి హెల్ప్ కావాలా సార్ అన్న. రెండు అంటే నేను చేస్తాను, చేయను క్వశ్చన్ మార్క్ కూడా చెప్పలా, నేను చూస్తానమ్మా నీకు హెల్ప్ చేస్తాను, అదే ఒక మాట. తర్వాత రెండోసారి ఆయనే చేశాడు, ఎవరన్నా డోనార్ని అరేంజ్ చేస్తానన్నాడు. మళ్ళీ సారే ఫోన్ చేసి ఎవరు డోనార్ లేదమ్మా, నేనే ఇస్తాను అంటే 10,000 అంటే సంవత్సరానికి 12,000, 120,000, ఈ 120,000 రెంటు
సార్ సంతోషంగా నేను పెట్టుకుంటాను అని చెప్పారు. ఎందుకంటే పలువురు మాట్లాడారు. ఈ జరిగిన ఆఫీస్ చుట్టూ లేదు, అన్ని ప్రయత్నాలు చేసి లాస్ట్ కి దేవుడే మనకు కరుణించినట్టుగా మన చంద్రశేఖర్ గారు మనకు ఈ బిల్డింగ్ అంతా మాట్లాడించి మొత్తం ఏం కావాలని చేస్తామని ఒక భరోసా ఇచ్చి మీకు ఏ ఇబ్బంది అయినా సరే మాకు మాట చెప్పండి అని మేడం గారికి తెలియపరిచారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రవికుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నాలుగో విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మనుబోలు మండలంలో బుధవారం నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామపత్రాల స్వీకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఈఓపీఆర్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ స్టేజ్ వన్ ఆఫీసర్స్ అట్లాగే వాళ్ళకి అసిస్టెంట్స్గా ఇస్తున్నటువంటి ఏఆర్ఓ అంటే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ఆర్ఓలు అంటే రిటర్నింగ్ ఆఫీసర్లు, అట్లాగే వాళ్ళకి డిఏలు అంటే డిజిటల్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, అట్లాగే మన పంచాయతీ కార్యదర్శుల్ని వాళ్ళకి అసిస్టెంట్స్గా మనం సెంటర్లకు ఇస్తున్నాము. మన మన్మూరు మండలంలో 19 పంచాయతీలకు గాను మనం 8 సెంటర్ని మనం ఐడెంటిఫై చేసి 8 సెంటర్లో నామినేషన్ ఫారాలు స్వీకరించే కేంద్రాలుగా మనం నోటిఫై చేసాము. వీటిల్లో మనకి 11 నుంచి 10 నుంచి నామినేషన్స్ స్వీకరిస్తున్నారు. దీనికి గాను ఈరోజు వాళ్ళకందరికి కూడా మనం ఒక అవేర్నెస్, ఒక మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ సెంటర్స్లో ఉదయం మనం 10:30 నుంచి అంటే 10 సాయంత్రం 5 నామినేషన్ మనం స్వీకరిస్తాము. ఈ స్వీకరించేటప్పుడు వచ్చేటువంటి ఎట్లా సమస్యలు కానీ వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలనేటువంటి దాని మీద కానీ మనం నామినేషన్ పత్రానికి సంబంధించినటువంటి వివరాలు కానీ ఒకసారి వాళ్ళందరితో మనం చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఒక మోడల్గా ఇక్కడ ఈరోజు ఒక మీటింగ్ని కండక్ట్ చేసాము. ఈరోజు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనుబోలు మండలంలో స్టేజ్ వన్ ఆఫీసర్స్తో అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ అందరితో కూడా పంచాయతీ కార్యదర్శులతో మీటింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మన స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు. సమావేశంలో మనం రేపు నుంచి 10 నుంచి నామినేషన్స్ స్వీకరిస్తున్నాము. ఈ నామినేషన్స్ తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి, ఎలక్షన్ కమిషనర్ మనకి ఏమేమి ఆదేశాలు ఇచ్చారు, వాటిని మనం ఏమేమి చేయాలి అనేది ఆర్ఓకి, అదేవిధంగా అసిస్టెంట్ ఆర్ఓలకి, ఏఆర్ఓలకు కూడా గైడ్లైన్స్ అనేది వాళ్ళకి తెలియపరిచాము. ముందు అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్స్, అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్స్ సకాలంలో మనకు నివేదికలు సమర్పించాలి, ఇన్ టైంలో మనకి ఇస్తే మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిటీ వారికి నివేదిక సమర్పించాలని. చిల్లకూరు, తిక్కవరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాల్లో అధికారులు నామపత్రాలను పరిశీలించారు. గత 3 నామపత్రాలు అందించిన అభ్యర్థులు తమ వివరాలను సరిగా నమోదు చేశారో లేదో, బకాయిలు చెల్లించి ఉన్నారా వంటి విషయాలను పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్టేజ్ 1 అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జేవీవీ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు పారదోలడమే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవీ ఆధ్వర్యంలో దాత వెంకట్ సహకారంతో గర్భవతులకు ఆహారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, సంస్థ ప్రతినిధులు పురుషోత్తం, వరప్రసాద్, రామ్మోహన్ పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు మరియు వాళ్ళ సహాయకులకి అందరికీ జనవిజ్ఞాన వేదిక గూడూరు శాఖ తరఫున నమస్కారాలు తెలుపుతున్నాం. ప్రధానమంత్రి మాతా శిశు సంరక్షణ పథకం కింద ప్రతి నెల 9 ఇక్కడికి వచ్చే గర్భిణీలు ఆరోగ్య టెస్ట్ కోసం, స్కానింగ్ వాటి కోసం వస్తుంటారు. వాళ్ళకి మధ్యాహ్నం దాకా లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడ కలగొద్దని చెప్పని ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి కోరిక మేరకు గత 4 నుంచి మేము వారికి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాము.
ఈ కార్యక్రమానికి అనేక మంది దాత సహకరిస్తున్నారు. ఈరోజు పట్లపూడి వెంకట్ ముందుగా మేము బాబుని పిలుస్తున్నాం. అతని సహకారంతో ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాం. వారికి ధన్యవాదాలు చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన అయితే ఈ కార్యక్రమం మొదట సంవత్సరం వరకు వేరుచన ముద్ద అరటిపండు బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే ఇచ్చాం. తర్వాత సూపరింటెండెంట్ గారి కోరిక మీద 3 సంవత్సరాలు భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. టెస్టులు చేసుకొని బాగా 2 గంటల అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు చేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా జరగడానికి దాతలు ముందుకొచ్చి చేయటం వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి నెల మామూలుగా 9వ తేదీ గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి ఆహారాలు ఈరోజు మనకు దాత వడ్డమూడి బాబు వారి సహాయ సహకారాలతో ఈరోజు మనం ఇక్కడ 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరం అడిగినటువంటి శుభ సమయంలో అందరికీ కూడా అభినందనలు. అసలు ఈరోజు మనకు ప్రత్యేక ఆహ్వానితులకు వచ్చినటువంటి మా డాక్టర్ రామకృష్ణ గారికి ప్రత్యేకంగా మన గూడూరు జనవిజ్ఞాన వేదిక తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఈ చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చేటువంటి నిరుపేద గర్భిణీ అందరికీ కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జన విజ్ఞాన వేదిక అంటే జనంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ. అయినా కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటీవల ఈ మూఢనమ్మకాలకు పరాకాష్ఠగా ఒక విషయం మనం చెప్పుకోక తప్పదు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులే వాళ్ళ బిడ్డల్ని బతుకున్న బిడ్డల్ని దారుణంగా కొట్టి చంపి మళ్ళీ బతుకుతారనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇవన్నీ మూఢనమ్మకాలకు పరాకాష్ఠ. అందుకనే జన విజ్ఞాన వేదిక గత 30 సంవత్సరాలుగా ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటం. మామూలుగా అన్ని రోజులు మామూలుగా రొటీన్గా అన్ని చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు స్పెషల్గా ఏంటంటే ఏమన్నా చుట్టుపక్కల ఉండే విదేశీ పీపుల్ ఎవరైనా వస్తే స్పెషల్ సీటీ స్కానింగ్ అయితేనేమి, రక్త పరీక్ష అయితేనేమి, అన్నీ కూడా ఏంటంటే ఈరోజు ఎవరైతే చేసుకోమంటారో వాళ్ళందరికీ కూడా చూడటం జరుగుతుంది. వాళ్ళకి సరైనటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్త్రీని నేను కోరేజ్ ఏంటంటే మామూలుగా గవర్నమెంట్ నుంచి చాలా పథకాలు ఉన్నాయి. ఆ పథకాల ద్వారా ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి డెలివరీ టైంలో కానీ డెలివరీ తర్వాత కానీ వాళ్ళకి డబ్బులు అనేది జమ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలకు కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ అయితేనేమి, రేషన్ కార్డు అయితేనేమి, బ్యాంక్ పాస్బుక్ అయితేనేమి కరెక్ట్ అడ్రస్తో తీసుకురావాలని, ఆ డెలివరీ టైంలో రావాలని నేను ప్రతి గర్భిణీ స్త్రీని నేను కోరుతున్నాను. అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాల అమ్మకాలతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న, కార్తీక్, హరి, నరేంద్ర, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఉషా మేడం ఉండేటప్పుడు కూడా మేడంకి మేము అనేక సార్లు కూడా చెప్పాం, మేడం ఇట్లా జరుగుతుంది మేడం అని చెప్పి చూపించాం కూడా. మేము చూపించినా కానీ చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి. పాఠశాల అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. భరత్ మాతాకే, భరత్ మాతాకే, చర్యలు తీసుకోవాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక డిప్యూటీ డివో ఆఫీస్ వద్ద డిప్యూటీ డివో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే గూడూరు డివిజన్ పరిధిలోటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అధిక ఫీజులు వసూలు చేస్తున్నవి, అదేవిధంగా పబ్లిక్గా పుస్తకాలు అమ్ముతున్నాయి. అంటే విద్యను వ్యాపారం చేస్తూ పుస్తకాలని వేలవేలకు అమ్ముతూ విద్యార్థుల్ని, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని పీడిస్తున్నారు. అదేవిధంగా ఈ కరోనా వల్ల ఈ అకాడమిక్ ఇయర్ షార్ట్ పీరియడ్ అయినా కూడా సంవత్సరానికి ఎంతైతే ఫీజు వసూలు చేస్తున్నారో అదే ఫీజును కూడా ఈ 5 నెలలు కూడా ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా విద్యా అధికారులు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరులో ఉన్నటువంటి ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో
ధర్నా నిర్వహించి అదేవిధంగా సీసీ గారికి వింతపత్రం అందజేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈరోజు కరోనా పరిస్థితుల ప్రభావంతో అందరూ ఇబ్బందులు పడుతుంటే మా దందా మాదే మా వ్యాపారం మాదే అంటూ ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలు యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కుతూ ఈరోజు అదేవిధంగా పుస్తకాలు వ్యాపారాలు చేస్తూ ఈరోజు తల్లిదండ్రులని విద్యార్థుల్ని వేధిస్తూ హింసిస్తూ ఈరోజు ఫీజులు వసూలు చేసే పరిస్థితికి ఈరోజు పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు దిగజారిపోయాయి. ఒకటే చెప్పు, విద్యను అందిస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా? ఒక్కసారి మీ మనసులో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఈ యొక్క పాఠశాల యాజమాన్యాలు, మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క పాఠశాలలు కూడా ఎలా ఉన్నాయంటే బుక్స్ ఎల్కేజీ వాళ్ళకి 6,000, అసలు ఆ 6,000కి అసలు ఏం బుక్స్ ఇస్తున్నారంటే అక్కడ ఏమి లేదు, కేవలం 6,000 డబ్బులు వసూలు చేసుకోవడానికి ఈరోజు వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎక్కడా చెప్పలేదు పాఠశాలలో పుస్తకాలు అమ్మాలని, కానీ ఇక్కడ ఉప విద్యాశాఖ అధికారులు కూడా కళ్ళు నెత్తికెక్కి అసలు కళ్ళు కనిపించలేని పరిస్థితిలో ఈరోజు ఉప విద్యాశాఖ అధికారులు ఉన్నారు. అదేవిధంగా నిద్రపోతున్నారు. కనీసం మేల్కొండ ఉప విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా ఈరోజు పాఠశాలలో ఇంత వ్యాపారం జరుగుతుంటే, అదేవిధంగా ఈ విధంగా ఈరోజు పుస్తకాలు అమ్ముతుంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా? ఇప్పటికైనా తెరవండి. ఈరోజు తల్లిదండ్రుల ఫీజుల కోసం వేధిస్తున్నారు, లేకపోతే టీసీలు ఇవ్వమంటున్నారు, బస్సులు ఎక్కివని చెప్పి ఈరోజు వేధిస్తున్న పరిస్థితికి కొన్ని పాఠశాలలు దిగజారిపోయాయి. మణబోలు సమీపంలోని ఫ్లైఓవర్ వంతెన దిగుతున్న సమయంలో ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పోలయ్యకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేశారు. గూడూరులోని షిర్డి సాయినగర్లో కొలువైయున్న సాయి మందిర్లో అఖండనామ సప్తాహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. గురు పూర్ణిమ సందర్భంగా వారం రోజుల పాటు అఖండనామ సప్తాహం నిర్వహించడం ఆనవాయితీ. కరోనా కారణంగా అప్పట్లో నిర్వహించలేరు. గూడూరులోని త్యాగరాజ వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా వరదిరెడ్డి రమణారెడ్డి, జ్ఞాపకార్థం భార్య సుశీలమ్మ, కుమారుడు సుబ్బారెడ్డి వ్యవహరించారు. వరదిరెడ్డి రమణారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ సత్యమణి సుశీలమ్మ గారు, కుమారుడైనటువంటి వరదిరెడ్డి సుబ్బారెడ్డి గారు, విఎస్ఆర్ రెసిడెన్సీ ఓనరు, విఎస్ఆర్ ప్రొవిజన్స్ ఓనరు, కోడలు వచ్చి శ్రీమతి సులోచనమ్మ గారు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా పొట్లాలు కట్టి వాళ్ళకి ప్రసాదం అనుగ్రహిస్తున్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గూడూరు డివిజన్లో భారీగా నామినేషన్లు, అభ్యంతరాలకు గడువుందని వివరాలు వెల్లడించిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. ప్రశాంత వాతావరణంలో నామపత్రాలు దాఖలు చేయాలి. మనుబోల్ మండలంలోని నామినేషన్ కేంద్రాలు తనిఖీ చేసిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. రోటరీ చేయూత అభినందనీయం. డిఎన్ఆర్ కమిటీ హాల్ ఆడిటోరియంలో వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సరుకులు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. పంచాయతీని అభివృద్ధి చేస్తాం. సైదాపురం మండలం రాజుల ఎరుగుంటపాలెం ఏకగ్రీవ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని గుంటమడుగు గీతాంజలి వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.